విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు మహిమ కలిగిన రాజు బలశౌర్యములు కలిగిన దేవుడు ప్రశస్తమైన ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన శుభవార్త ఈ కృపావార్త దేవుని వాగ్దానము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఏసయ్య తన ఎందు వారిని ఎరిగిన దేవుడు ఆయన ఎందు విశ్వాసముంచిన వారిని కాపాడే దేవుడు ఆశీర్వదించే దేవుడు రోమపత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రకారం ఏసే ప్రభువని నోటితో ఒప్పుకొని దేవాదిదేవుడు ఏసయ్యను మృతులలో నుండి లేపారని హృదయమునందు విశ్వసిస్తే చాలు మనము రక్షించబడతాం ఒక ఉదాహరణ మనకు ఏదైనా అనారోగ్యం వస్తే వైద్యుని సంప్రదించి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటాం ఆ వైద్యుడు ఆర్ఎంపీనా ఎంబీబీఎస్సా ఆ ఎండీనా అని మనం అంతగా పట్టించుకోం అతనికి ఏ సర్టిఫికెట్ ఉందో అది అసలో నకిలీనో కూడా పట్టించుకోము వైద్యునికి మన చెయ్యి చూపిస్తాం అతను అర్థం కాని భాషలో వ్రాసిన మందులు చీటీ ఇస్తే దానిని తీసుకెళ్ళి మందుల షాపులో ఇచ్చి వారు ఇచ్చే మందులు తీసుకుంటాం వైద్యుడు మందుల షాపు వాళ్ళు ఎలా చెప్పితే అలా మందులు మింగుతాము మనకు తెలియకపోయినా అందరి మీద విశ్వాసం ఉంచుతాం కానీ లోకమంతా తెలుసు ఏసయ్య మన పాపముల కొరకు లోక కళ్యాణము కొరకు మరణించారని ఆయన మృతిని గెలిచి తిరిగి లేచారని ఆయన సమాధి ఒక్కటే ఇప్పటికీ ఎప్పటికీ ఖాళీగా ఉందని అది ఖాళీగా ఉంటుందని మనందరికీ తెలుసు కానీ విశ్వసించం మత్సు వార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో పక్షవాయువు రోగముతో బాధపడుతున్న వానికి విశ్వాసము లేకపోయినా అతనిని ఏసయ్య దగ్గరకు తీసుకుని వచ్చిన వారి విశ్వాసమును బట్టి పక్షవాయువు రోగిని స్వస్థత దయచేశారు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకనగా ఎబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము ప్రకారం విశ్వాసమునకు కర్త అంటే విశ్వాసమున నాయకుడు యేసుక్రీస్తు ప్రభువే ఆయన వైపు చూస్తే చాలు సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి దాటలేకపోతున్న కష్టతరమైన కడల నుండి తప్పించి మన విశ్వాసమును కొనసాగించి మేలుకరమైన జీవితమును అనుగ్రహిస్తారు యేసు క్రీస్తు ప్రభు నా ప్రియ సహోదరి సహోదరులరా ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము ప్రకారం ఆపత్కాలములో అధైర్యము రాకుండా ధైర్యమును మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ప్రకారం నమ్మిక కుదరని పరిస్థితులలో అపనమ్మకము రాకుండా నమ్మకమును లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము ప్రకారం అవిశ్వాసము కలిగించే సందర్భాలలో విశ్వాస వృద్ధి కలుగచేసి క్షేమకరమైన అభివృద్ధికరమైన జీవితములను అనుగ్రహించి విశ్వాసులను కాపాడే దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ఎందుకనగా ఏసయ్య ధైర్యమును అనుగ్రహించే దేవుడు నమ్మదగిన దేవుడు విశ్వాసమునకు కర్త అయిన దేవుడు కనుక ఆయన ఒక్కరే మనలను ఆశీర్వదించి కాపాడగలరు ఏసయ్యను నమ్ముకుందాం మనలను మన కుటుంబాలను ఏషయ్య ఆశీర్వదించి కాపాడునుగాక ఏసయ్య ఈ మాటలను గాక దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్